అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందావా పొరుగువాడి దెయ్యం సింగవరం అనే గ్రామంలో రంగరాజు అనే భూస్వామి గ్రామానికి మధ్య రెండు అంతస్తుల మేడలో కాపురం ఉంటున్నాడాయన ఆయన మేడకు పక్కనే పాతపడిపోయిన పెంకుటిల్లు ఒకటి ఉంది అది శివయ్య అనే పేదవాడిది శివయ్య లాంటి వాడు తన పొరుగు కావటం రంగరాజుకు చాలా కోపంగా ఉండేది ఆయన వాణ్ణి ఏదో విధంగా ఆ ఇంట్లో నుంచి తరిమెయ్యాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు ఒరే నీ దిక్కుమాలిన కోళ్ళు నా పెరట్లోని మొక్కలు పాదులు కెలికి పాడు చేస్తున్నవి అని ఒకరోజు నీ ఇంటి నుంచి వస్తున్న కుళ్ళు నీరంతా నా మేడముందు ప్రవాహం కట్టిపోతున్నది జాగ్రత్త అని మరొక రోజు శివయ్య మీద కేకలు వేస్తూ ఉండేవాడు శివయ్యకు భూస్వామి రంగరాజు ఎత్తుగడ తెలుసు వాడు అక్కడ ఇక్కడ కూలీనాలి చేసుకుంటూ తాత తండ్రులు వదిలిపోయిన పాత పెంకుటింట్లో భార్యాబిడ్డలతో కాలం గడుపుతున్నాడు ఆ ఇల్లు రంగరాజుకు అమ్మడం జరిగితే ఇక ఆ గ్రామంలో వాడికి తలదాచుకునేందుకు ఆశ్రయం దొరకదు తన కేకలకు బెదిరింపులకు శివయ్య లొంగి రాకపోయేసరికి రంగరాజు ఒకనాడు బాగా ఆలోచించి శివయ్యను తన ఇంటికి పిలిపించి ఒరే నువ్వు పెంచే కోళ్ళు కొక్కిరాయిల వల్లే కాదు నీ పిల్లల వల్ల కూడా నా ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతున్నది మీ వాళ్ల అరుపుల కారణంగా నాకు సరిగ్గా నిద్రపట్టటం లేదు పూజకు కూడా భంగం కలుగుతున్నది నీ కొంప కాలిపోతే తప్ప ఈతి బాధలు నాకు తప్పేలా లేవు అన్నాడు కోపంగా కొంప కాలిపోవడం అన్న రంగరాజు మాటల్లోని సూచన గ్రహించిన శివయ్యకు ఆయన తలుచుకుంటే అంత పని చెయ్యగలడన్న నమ్మకం కలిగింది ఇక అలాంటి పొరుగువాడు పెట్టే బాధలు సహించడం కన్నా గ్రామం వదిలిపోవడమే క్షేమమనుకొని వాడు అడిగిన ధరకు ఇంటిని రంగరాజుకు అమ్మి భార్యాబిడ్డలతో ఎటో వెళ్ళిపోయాడు కొంతకాలం జరిగాక రంగరాజుకు ఉన్నట్లుండి కొన్నాళ్లపాటు పట్నవాసం చెయ్యాలన్న కోరిక కలిగింది ఆయన పట్నంలో నలుగురూ మసిలే నడివీధిలో అమ్మకానికి వచ్చిన ఇల్లొకటి కొని కాపురం అందులోకి మార్చాడు రంగరాజు ఆ ఇంట్లో దిగిన మర్నాడే పక్క ఇంటిలో ఏదో కోలాహలం ప్రారంభమై జనం మోగడం గమనించాడు అక్కడేం జరుగుతున్నదో చూద్దాం అన్న కుతూహలంతో ఆయన ఆ ఇంటి ముందుకు వెళ్ళాడు అక్కడ చేరిన గుంపులో ఒకణ్ణి రంగరాజు ఏం జరుగుతున్నదని అడిగాడు దానికతను ఈ ఇంటి యజమాని బోలెడు ధర పెట్టి ఈ ఇల్లు కొన్నాడు అయినా ఒక్కరోజు కూడా అతను ఈ ఇంట్లో ప్రశాంతంగా కాలం గడపటం అంటూ జరగలేదు ఇంటిని ఒక దెయ్యం పట్టి పీడిస్తున్నది ఎన్ని మంత్రతంత్రాలు ప్రయోగించినా అది ఇంటిని వదిలిపోవడం లేదు ఇంటి యజమాని ఆఖరి ప్రయత్నంగా మలయాళ దేశం నుంచి వచ్చిన ఒక గొప్ప మాంత్రికుణ్ణి పిలిపించాడు ఈ గొడవంతా అదే అని చెప్పాడు రంగరాజు ముందుకుపోయి ఇంట్లో జరుగుతున్న తతంగం చూడసాగాడు మలయాళ మంత్రగాడు దయ్యాన్ని పాలతోలడానికి అవసరమైన హంగామా అంతా సమకూర్చుకొని ఇంటి యజమానితో శేషాచలం గారు మీరేం కంగారు పడకండి మీ దురదృష్టం కొద్దీ ఇంటిని దయ్యం పీడిస్తున్నది అయితే అదృష్టం కొద్దీ నేను ఇక్కడికి రావటం జరిగింది నా తాంత్రిక పూజ పూర్తయ్యేసరికి దెయ్యం ఊరు పొలిమేరలు వదిలి పారిపోవలసిందే అన్నాడు శేషాచలం దిగులుగా అక్కడ చేరిన కేసి చూస్తూ నిజానికది నా దురదృష్టం కాక మరేమిటి నేను నిక్షేపం లాంటి ఈ ఇంటి పక్కనున్న ఇల్లే కొనవలసింది నా రోజులు బాగోక ఎవరో రంగరాజనే శ్రీమంతుడు రెట్టింపు ధర ఇచ్చి దాన్ని కొనేశాడు ఇదే నా ఆఖరు ప్రయత్నం ఇంటిని పట్టిన దెయ్యం వదలకపోతే నేనే ఇంటిని గాలికి వదిలేసి లేచిపోతాను అన్నాడు శేషాచలం మాట ముగించగానే ఇంటిని పట్టిన దెయ్యం ఉరుపులాంటి గొంతుతో ఏమిటి పక్క ఇంటిని రంగరాజు కొన్నాడా రంగరాజంటే సింగవరంలో ఉండే రంగరాజు కాదు కదా అని అడిగింది దెయ్యం మాటలకు అక్కడ చేరిన వాళ్లంతా భయభ్రాంతులయ్యారు మంత్రగాడు శేషాచలం కేసి ఆశ్చర్యంగా చూశాడు శేషాచలం మంత్రగాడితో అవును పక్క ఇంటిని కొన్నది సింగవరం నుంచి వచ్చిన రంగరాజే అన్నాడు ఆ మరుక్షణం దెయ్యం కీచుగొంతుతో అలాగా అయితే నేను ఇల్లే కాదు ఈ పరిసరాలే వదిలి వెళతాను అన్నది మంత్రగాడు గర్వంగా మీసం మెలివేసి అందరికేసి చూస్తూ చూశారా నేనింకా దెయ్యం భరతం పట్టేందుకు మంత్రాలే చదవలేదు అప్పుడే అది హడలి పారిపోతున్నది అన్నాడు ఆ మాటలకు దెయ్యం పెద్దగా వికటాటహాసం చేసి మూర్ఖ నేను ఈ ఇల్లు వదలాలనుకోవడానికి కారణం నీ మంత్రతంత్రాలేమీ కాదు నా పేరు శివయ్య నేను బ్రతికున్న రోజుల్లో ఈ రంగరాజుకు పొరుగున ఉన్న ఇంట్లో ఉంటూ ఇతడు పెట్టిన నరకయాతనలన్నీ అనుభవించాను నేను నా కుటుంబము చల్లా చెదురైపోయి నేను దిక్కుమాలిన చావుకు గురి అయ్యాను పోరు పెట్టే ఇరుగు పొరుగు వాళ్ళు ఇళ్లను పట్టి పీడించే దెయ్యాల కన్నా అధములు రంగరాజు ఇక్కడ చేరాడు కనుక ఈ సంగతి త్వరలోనే మీరు గ్రహిస్తారు అన్నది ఆ వెంటనే ఇంటి మధ్య పెద్ద సుడిగాలి లేచింది దాని తాకిడికి మంత్రగాడి ముందున్న పూజా సామాగ్రి పళ్ళాలతో పాటు పైకి లేచి చల్లా పడిపోయింది మంత్రగాడు భయంతో వణికిపోతూ మంత్రోచ్చారణ ప్రారంభించాడు అయితే ఈ లోపలే దెయ్యం సుడిగాలితో పాటు కిటికీలో నుంచి బయటకు వెళ్ళిపోయింది జనంలో కొందరు రంగరాజు కేసి చూస్తూ గుసగుసలు ప్రారంభించారు ఇది గమనించిన రంగరాజు దయ్యం చెప్పిన రంగరాజును ఒకవేళ నేనేనేమో అన్న శంక కలుగుతున్నది ఏమైనా ఇదేదో తంపుల వారి దెయ్యం మనుషుల్లోనే నిజాయితీ అంతంతమాత్రంగా ఉన్న ఈ రోజుల్లో దయ్యం నిజాయితీ సంగతి పట్టించుకోనవసరం లేదు అన్నాడు ఆ మాట నిజమే ఆ మాట్లాడింది శివయ్య దయ్యము సీనయ్య దయ్యము మనకేం తెలుసు మంత్రగాడి శక్తిని కించపరిచేందుకు అది నోటికొచ్చినట్లు పేలి ఉంటుంది అన్నారు జనంలో నుంచి ఒకడు అవునన్నట్లు కొందరు తలలూపారు అయితే రంగరాజు మాత్రం సిగ్గుతో అవమాన భారంతో తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తరువాత ఆయన ఇరుగు పొరుగులతో సఖ్యంగా ఉంటూ అందరి చేత మంచివాడనిపించుకున్నాడు విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను